वेलकम टू स्किल सेंटर कॉम्पिटेटिव एग्जाम्स चैनल पर मैं चैनल द्वारा इन सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट एंड अदर जॉब रिलेटेड करियर रिलेटेड विषया दांट मेजरली मन नोटिफिकेशन एलिजिबिलिटी क्राइटेरिया इंपॉर्टेंट डेट्स अनाउंसमेंट्स सो इवन फेज मन अडवांटेज सेकंड फेज सर के मेजरली वालक एला प्रीवियस पेपर्स एलांटि क्वेश्चन्स वस्ताई राइट कंप्लीट प्रीवियस पेपर एक्सप्लेनेशन अने जरूरतुंदि एंड दिस इज द ओनली इंस्टिट्यूट आई होप बिकाज़ एदैना कोन्नि ओकटो रेंडो क्वेश्चन लो अला एक्सप्लेन चेयडम काकुंडा कंप्लीट असलु प्रीवियस पेपर लो एम इच्चारो बट विथ एक्सप्लेनेशन्स मेजरली मैथ्स गानी इवन्नी एक्सप्लेन चेयडम चाला तक्कुव जरुगुतुंदि कानी इक्कड मोत्तम कंप्लीट पेपर एक्सप्लेनेशन अने जरुगुतुंदि सो इला मनकु ई पेपर एक्सप्लेनेशन यूज अयिते थर्ड वेरी इंपॉर्टेंट ऑनलाइन क्लासेस इप्पटिके चाला मंदी ऑनलाइन क्लासेस जॉइन अवुतू उंटारु एवरैना ऑनलाइन क्लासेस गुरिंचि इन्फर्मेशन कावालंटे ई नंबर की काल चेयोच्चु ఆర్ మీరు వాట్ ఎవర్ దట్ రిలేటెడ్ ఓకే ఆన్లైన్ క్లాస్ కు రిలేటెడ్ విషయాలన్నీ కూడా మీకు పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ కోర్సెస్ కానీ 2-6 మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ కానీ జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు రైట్ సో ఇవాళ మనము ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ పార్ట్ 6 కంప్లీట్ అయిపోయింది మనకు ఇవాళ పార్ట్ 7 కి వెళ్తున్నాం అమ్మ రైట్ సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి సో దాట్ మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా ఈజీ అవుతాయి So let us get into the paper. So 50 questions complete chesam manam 51 question lo kelthunnam manam. So 51 question nunchi chuste data interpretation idi 51 to 55 questions data interpretation. So meer chusukunte ikkada data interpretation lo pie chart ichadu. So pie chart andane mostly easy anane undercartam aitunnam right. So ee pie chart lo manam direct ga questions kelpodam. The percentage of the area allocated to jowar and vegetables put together is. But ivanni add chesthe meeku ఎంత వస్తుందో చూసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 315 వస్తుంది మొత్తం కంప్లీట్ 360 రావాలి సో అందుకు ఇక్కడ మనం 45 డిగ్రీస్ అనేది పెట్టడం జరుగుతుంది ఏదైనా అట్లా మిస్ చేసినా కూడా మొత్తం యాడ్ చేసి 360లో మిగిలింది ఇది ఎంత వస్తుందో అది ఇక్కడ పెట్టేసేయండి సో 360 డిగ్రీస్ కంప్లీట్ కావాలి ఇప్పుడు మనం 51 క్వశ్చన్ చూసుకుంటే ద పర్సంటేజ్ ఆఫ్ ద ఏరియా అలొకేటెడ్ టు జోవర్ అండ్ వెజిటేబుల్స్ అన్నారు సో ఇప్పుడు మీరు జోవర్ చూసుకోండి జోవర్ 45 డిగ్రీస్ వెజిటేబుల్స్ 45 డిగ్రీస్ మొత్తం కలిపి 90 డిగ్రీస్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఈ చార్ట్ లో ఓకే 90 డిగ్రీస్ బై 360 ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ ఆఫ్ దీస్ టూ అనేది మనకు వస్తుంది ఎందుకంటే 360 డిగ్రీస్ 100% కి ఈక్వల్ అవుతుంది సో 91 జర్ 94 జర్ సో 4 1 జర్ 4 25% జర్ రైట్ సో 25% ఇస్ ద ఆన్సర్ లెట్ అస్ సీ 25% ఏ ఆప్షన్ లో ఉంది ఆప్షన్ 4 ఎస్ ఆప్షన్ 4 లో ఉంది నెక్స్ట్ 52nd క్వశ్చన్ చూసుకుంటే ద రేషియో ఆఫ్ ద ల్యాండ్ అలొకేటెడ్ టు ప్యాడీ టు ద ల్యాండ్ అలొకేటెడ్ టు వెజిటేబుల్స్ అని అన్నాడు సో ప్యాడీ టు వెజిటేబుల్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ప్యాడీ 70 డిగ్రీస్ వెజిటేబుల్స్ 45 డిగ్రీస్ సో మనం ఏం చేయొచ్చు అంటే 70:45 అని చెప్పొచ్చు ప్యాడీ టు వెజిటేబుల్స్ అన్నారు కాబట్టి సో 70:45 సో 5 14 జర్ 5 9 జర్ సో 14:9 ఈజ్ ద రేషియో లెట్ అస్ 14:9 ఆప్షన్ 2లోనే ఉన్నాము నెక్స్ట్ మనకి 53rd క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇఫ్ ఏ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ కాటన్ అండ్ బి హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ టు గ్రౌండ్నట్ అండ్ ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు కే దెన్ 6K ఈక్వల్ టు డాష్ సో ఏ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ కాటన్ అండ్ బి హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ టు గ్రౌండ్నట్ దెన్ ఏ బై బి అన్నది సో కాటన్ గ్రౌండ్నట్ అనేది మనం చూస్తే ఏ బై బి ఈక్వల్ టు కే అనేది మనకు అర్థం అవుతుంది సో కాటన్ గ్రౌండ్నట్ చూడడం కాటన్ 50 డిగ్రీస్ గ్రౌండ్నట్ 60 డిగ్రీస్ రైట్ సో కాటన్ 50 గ్రౌండ్నట్ 60 కాబట్టి ఏ బై బి అంటే 50/60 అని అనుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే సో 0 0 క్యాన్సల్ ఈ 6 ఇటువైపు వెళ్తే 6K ఈక్వల్ టు 5 వస్తుంది సో 5 ఈజ్ ద ఆన్సర్ సో మనం ఇక్కడ 5 పెట్టచ్చమ్మ రైట్ సో లెట్ అస్ 5 ఎక్కడ ఉన్న ఆప్షన్లో చూసుకుంటే 6K ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది అండ్ నెక్స్ట్ గోయింగ్ ఫర్ 54th క్వశ్చన్ If the land allocated to vegetables is 120 acres, then the land allocated to wheat. So, land allocated to vegetables 120 acres. That land allocated to wheat and down again. So vegetables ko manaku 120 acres anna. Vegetables manam chusukunte ikkada 45 degrees vastundi ikkada manaku ivanni 360 kavali kabatti. So ee 45 degrees manaku ent ichadu 120 acres isse manaku wheat enni degrees ane chusukondi ikkada wheat 60 degrees ichadu. So 60 equal to how much? So 60 into 120 by 45 అనేది 15 4 జర్
15 3 jar 3 1 jar 3 4 jar so 4 4 jar 160 degrees so 160 acres ani cheppochu 160 acres ikkada acres lo icharu kabatti so let us see 160 acres option a undi fourth option lo manaku 160 acres kanipistundi right and next 50-50 question chestunnam if the land allocated for cotton is 200 hectares more than the land allocated for jowar right then the land allocated for paddy is how much सो काटन जोवर मध्य कंपारीजन जो मन को अड़ना मतलब पैडी अड़गर सो काटन जोवर चूडम सो लेट अस सी काटन मन को 50 डिग्री इच्छा जोवर एंत 45 डिग्री इच्छा अंत 5 डिग्री डिफरेंस उ सो आ 5 डिग्री गुरी मन के 5 डिग्री इज ईक्वल टू 200 हेक्टर्स अना 200 हेक्टर्स पैडी एंट अ सो मन पैडी चूसक ओके पैडी इज ईक्वल टू 70 डिग्री उ सो 70 डिग्री इज ईक्वल टू डैश सो 54 जे 20 74 जे 280 అవుతుంది కాబట్టి సో 280 అని మనం ఆన్సర్ చెప్పొచ్చు లేదా మీరు ఇట్లా చేసుకోవాలనుకుంటే 7 into 200 by 5 అనేసుకుంటే 5 into 40 సో 280 హెక్టర్స్ అనేది ఆన్సర్ వస్తుంది సో లెట్ us see 280 హెక్టర్స్ 280 అంటే 2800 ఎందుకంటే 100స్ లో ఉన్నాయి కాబట్టి మనం 2800 హెక్టర్స్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఇక్కడ 70 డిగ్రీస్ అని ఇచ్చారు మనకి ఇక్కడ I taken 70 only, so 78. Manaki 2800 hectares was there, right? So 2800 hectares. Option one is the right answer. And next choose kunda in a group of 5 persons A, B, C, D. B and C are bright in mathematics and geography. A and C are bright in mathematics and history. So itla B and D. Itla mere ichina pade data mere ventane aim cheskochu amma. ఇక్కడ ఏబిసిడిఈగా వీళ్ళని డివైడ్ చేసుకొని మనం వీళ్ళని వీళ్ళ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటంటే రాసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ రాశాను చూడండి వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకొని ఏకి మ్యాథ్స్ హిస్టరీ బికి మ్యాథ్స్ జియోగ్రఫీ పాలిటీ ఎందుకంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు బి గురించి ఏమన్నాడు వాడు ఇక్కడ బి ఉన్న చోట చూడండి బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో బి ఉన్న చోట ఏమేమి ఉన్నాయి మ్యాథ్స్ ఉంది జియోగ్రఫీ ఉంది అండ్ పాలిటిక్స్ జియోగ్రఫీ ఆల్రెడీ జియోగ్రఫీ ఉంది కాబట్టి పాలిటిక్స్ మ్యాథ్స్ ఎక్స్ట్రాగా వస్తాయి సో కాబట్టి నేనేం రాశాను ఇక్కడ బికి మ్యాథ్స్ జియోగ్రఫీ పాలిటీ అట్లా వాళ్ళు ఉన్న చోట ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయో అవి రాసేస్తే మనకు సో దెన్ వాడు అడిగిన క్వశ్చన్స్ మనకు ఈజీ అవుతుంది ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం సో ఇలా రాసిన తర్వాత పజిల్ కాబట్టి సో హూ ఈజ్ బ్రైట్ ఇన్ పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ అన్నాడు సో ఇప్పుడు నాకు పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ ఈ మూడు ఉన్నవాడు బి అవుతుంది సో ఆప్షన్ బి సో ఆన్సర్ బి ఆప్షన్ టూలో ఆన్సర్ బి ఉన్నాము రైట్ అండ్ నెక్స్ట్ మనకు 57th క్వశ్చన్కి వెళ్ళాము 57th క్వశ్చన్ ఏమంటున్నవాడు హూ ఈజ్ బ్రైట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ బట్ నాట్ ఇన్ జియోగ్రఫీ అన్నాడు మ్యాథమెటిక్స్ హిస్టరీ ఉండాలంట జియోగ్రఫీ కాదంట సో మ్యాథమెటిక్స్ హిస్టరీ మాత్రమే అని అర్థం అన్నమాట సో మ్యాథమెటిక్స్ హిస్టరీ చూసుకుంటే మీరు ఓకే ఏ అని చెప్పొచ్చు మ్యాథమెటిక్స్ హిస్టరీ ఇప్పుడు సి కూడా మ్యాథమెటిక్స్ హిస్టరీ ఉన్నారు కానీ జియోగ్రఫీ కూడా ఉన్నారు జియోగ్రఫీ కాకూడదు అంటున్నా అంటే ఏ అని ఆన్సర్ అని చెప్పొచ్చు సో ఏ అనేది ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం థర్డ్ ఆప్షన్లో ఏ ఉంది రైట్ సో దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు 58 చూద్దాం ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ద సాలిడ్ క్యూబ్ సో క్యూబ్స్ అండ్ డైస్ క్వశ్చన్ ఇది మనకు ఆల్ ద ఫేసెస్ ఆఫ్ ద సాలిడ్ క్యూబ్ ఆర్ పెయింటెడ్ విత్ ఎల్లో కలర్ ఇఫ్ ద క్యూబ్ కట్ అలాంగ్ ఇట్స్ ఫేసెస్ ఇంటూ 125 identical cubes so then the number of such cubes that will have exactly two face color ipudu ee question meeru okati formula dwara anna cheyachu ledha oka figure iskuna anna cheyachu formula dwara chesthe 12 into n minus 1 anedi formula vastundi general ga ipudu meeru 125 ni okay n cube ga raaskochu ante 5 cube appudu n cube ga raaskunte n 5 aitundi kabatti so formula prakaram pote 12 into n minus 2 so 12 into 5 minus 2 so 12 result 36 ani cheppi cheppeyachu 36 ఆన్సర్ లేదా మీకు ఎడ్జెస్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి మీకు 1 2 3 సో 2 ఫేసెస్ పెయింటెడ్ ఎడ్జెస్ మీకు 3 ఉంటాయి 1 2 3 అండ్ ఇలాంటి ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి మనకు అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 12 ఉంటాయి సో కాబట్టి 3 ఇంటూ 12 ఇస్ ఈక్వల్ టు 36 అని కూడా మనం చెప్పవచ్చు రైట్ ఇది మామూలు క్యూబ్స్ అండ్ డైస్ నేర్చుకున్నాం సబ్జెక్ట్ మీకు వివరంగా చెప్తారు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎట్లా టాకిల్ చేయాలి అనేది జనరల్ గా చెప్తూ ఉంటాము ఆన్లైన్ క్లాసెస్లో కానీ వీటిలో సో 59th క్వశ్చన్ చూసుకుంటే మీకు సో ఆన్సర్ దీనికైతే మీకు 36 ఆప్షన్ 4 ఉంది చూడండి అమ్మ అండ్ 59th క్వశ్చన్ చూసుకుంటే ద ఎగ్జాక్ట్ డై అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఓకే ఆప్షన్స్ దట్ కెన్ బి అప్టైన్డ్ బై ఫోల్డింగ్ సో ఇది మీకు పేపర్ ఫోల్డింగ్ అని కూడా అనవచ్చు ఓకే ఎగ్జాక్ట్ డై అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ అండ్ అప్టైన్డ్ గివెన్
ఇన్ ద ఫాలోయింగ్ ఈజ్ అని అన్నాడు. సో ఇప్పుడు మీరు 59th క్వశ్చన్ చూడడమే మీకు అర్థం అయిపోద్ది కంపల్సరీ. ఓకే, ఈ ఈ కింద నుంచి మీరు ఇటు ఓకే ఆ పైన నుంచి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఓకే ఫోల్డింగ్, దెన్ అప్పుడు మీకు ఆప్షన్ 2 అనేది వస్తుందమ్మా, రైట్. సో మనం వీడియోలో మొత్తం చెప్పలేం కానీ జనరల్గా, సో ఇఫ్ యూ నో దట్ పేపర్ ఫోల్డింగ్ ఇట్ విల్ బి వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో సెకండ్ ఆన్సర్ అనేది వస్తుంది మీకు. ఆ డాట్ కనిపించొద్దు మీకు, ఆబ్వియస్గా అన్నిట్లో డాట్ కనిపిస్తుంది చూడండి. అట్లయినా కూడా మీరు ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు మనం. ఓకే, అండ్ 60 క్వశ్చన్ చూస్తే వన్ ఆఫ్ ద హిడెన్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నారు. సో దీంట్లో హిడెన్ ఫిగర్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇది 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 హిడెన్ ఫిగర్ అని చెప్పవచ్చు మనకి ఇట్లా. ఓకే, ఏ బాక్స్, ఏ స్క్వేర్ బాక్స్ విత్ 4 సైడ్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఇది వస్తుంది చూడండి. ఎస్, సేమ్ ఫిగర్ మీకు హిడెన్ ఫిగర్గా లోపల ఉంది. సో కాబట్టి ఇది ఆన్సర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది లేదు, ఇది ఎందుకంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది కానీ, బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి నాట్ గోయింగ్ టు హ్యావ్ దిస్, ఇది లేదు మనకు. సో అండ్ ఇది మనకు లేదు, ఎలానో డయాగనల్స్ లేవు ఇక్కడ మీకు ఎక్కడ కానీ. సో కాబట్టి ఆప్షన్ 3ని ఎలిమినేషన్గా తీసుకున్నాయినా మీరు ఆప్షన్ 3కి ఆన్సర్ చెప్పవచ్చు మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 అయిపోతానే 61. సో 61 చూసుకోండి మీరు. 61 చూసినా కూడా ఏంటి, సో 61 చూసినా మీకు ఏమిస్తుంది, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివెన్ రూల్ ద క్లోజ్డ్ ఫిగర్ ఇన్సైడ్ ద ఫస్ట్ సెల్ గోస్ ఆన్ లూజింగ్. ఓకే, ఇన్సైడ్ ద ఫస్ట్ సెల్ గోస్ ఆన్ లూజింగ్ వన్ అట్ ద టైమ్, అండ్ ఓపెన్ ఫిగర్ ఇన్సైడ్ ద ఫస్ట్ సెల్ గోస్ ఆన్ గెయినింగ్ ఇట్స్ సైడ్స్ అన్న అదర్ టైమ్ అన్నారు. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే లోపల ఉన్నది ఓకే ఇది మనకి లూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 4 ఆప్షన్స్లో వాడు చెప్పినట్లు మనం ఏంటి అని అంటే అవుట్ సైడ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది లూజ్ అవుట్ వస్తుంది, ఇన్సైడ్ ఫిగర్ గెయిన్ అవుట్ వస్తుంది అన్నారు. ఇప్పుడు మీకు ఆ లెక్క ప్రకారం చూస్తే అవుట్ సైడ్ ఫిగర్ ఇన్సైడ్ ఫిగర్ ఓకే గెయినింగ్ అనేది చూస్తే ఈ 3rd ఆప్షన్ ఎలిమినేటెడ్, ఎందుకనంటే అది లూజింగ్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకా మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 4th ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇప్పుడు 2nd 1st మీకు ఏంటి ఉంటుంది ఆన్సర్ అని అంటే బాగా క్లోజ్గా చూడండి. ఓకే, సేమ్ ఫిగర్ అప్రోచ్ రావాలి ఇక్కడ, ఇక్కడ సేమ్ ఫిగర్ వస్తుంది చూడండి. ఇక్కడ సేమ్ మీకు ఇక్కడ ఉన్న ఓకే ఫిగరే వస్తుంది. ఇది మనం 1, 2, 3, 4, 5, 6 దీన్ని మనం హెక్సాగాన్ అని కూడా అని అంటాం. సో ఇప్పుడు ఈ హెక్సాగాన్ సేమ్ మీకు పైన లూజ్ అవుట్ వస్తుంది, ఇన్సైడ్ ఓకే గెయిన్ అవుట్ వస్తుంది. కాబట్టి ఫోన్ 1st ఆప్షన్ మనం క్లియర్గా చెప్పేచ్చు, ఇక్కడ సేమ్ ఫిగర్ రావట్లేదు. సో దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. సో మనం 1st ఆప్షన్ అని చెప్పేచ్చు. సో కెన్ సే 1st ఆప్షన్.